అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. మనం ఈ రాంబాబ్స్ కిచెన్ ద్వారా సీజన్ వైజ్ వంటలు వండుకుంటూ దాంట్లో వాడేటువంటి ద్రవ్యాల యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మాట్లాడుకుంటూ ఇంకా జానపద వైద్యం, కిచెన్ చిట్కాలు అండ్ బామ్మ చిట్కాలు వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటూ రెండు వంటలు కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈ ఎపిసోడ్లో కూడా మనం మామిడికాయతోటి రెండు వంటలు చూడబోతున్నాం. మామిడికాయ ఈ వసంత ఋతువులో మనకి ఈ పచ్చి మామిడికాయ పుష్కలంగా దొరుకుతుందండి. ఈ టైంలో మనం దీంతో ఎన్నో రకాలైన వంటలు చేసుకుంటాం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు దీన్ని ఆవకాయ పట్టుకుంటారు. ఆవకాయ కూడా ఎన్నో రకాలైన ఆవకాయలు, అంటే అల్లం ఆవకాయ, నువ్వు ఆవకాయ, చిట్టు ముక్కల ఆవకాయ, తురుముతో ఆవకాయ, అదేవిధంగా బెల్లం ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి ఈ పచ్చిమామిడికాయతోటి ఆవకాయ పట్టుకుంటాం. అదేవిధంగా ముఖ్యంగా ఆమ్ పన్న, ఆమ్తో షర్బత్ కూడా చేసుకుంటారు. అంటే పచ్చిమామిడికాయతో చేసుకుంటే చలవ, అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎండాకాలం వచ్చే టైంలో మన శరీరం బాగా ఉష్ణతాపంతో శరీరంలో ఉన్నటువంటి వైటమిన్ సి లూజ్ అవుతుంది అండ్ కొన్ని ఖనిజ లవణాలు కూడా లూజ్ అవుతాయి. దానివల్ల మనం అలసిపోతాం అండ్ డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనం ఈ మామిడికాయని షర్బత్లా చేసుకున్నాం అనుకోండి, కొంచెం పావు గ్లాస్లో ఆ షర్బత్ వేసుకొని మిగతా వాటర్తో డైల్యూట్ చేసుకొని మనం తాగుతా వచ్చిన వాళ్ళకి కూడా సర్వ్ చేస్తే వాళ్ళకు కూడా మనం టేస్టీ టేస్టీ డ్రింక్తో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. యాక్చువల్గా ప్రజెంట్ డేస్లో ఎండాకాలం వచ్చిందంటే కార్బొనేటెడ్ డ్రింక్స్, ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ తాగుతాం. దానివల్ల మనకి తాత్కాలికంగా ఆ ఒక టేస్ట్ కానీ ఆ ఒక ఉపశమనం ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం, కానీ దానివల్ల ఎన్నో చెడు, ఎస్పెషల్లీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ఇన్ఫెక్షన్, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి. దాని బదులు మనం ట్రెడిషనల్ డ్రింక్స్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ మామిడికాయ, పచ్చి మామిడికాయతో కూడా షర్బత్ చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ సిక్నెస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు, వికారంగా ఉంటాం, చాలా వికారంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ మామిడికాయ, పచ్చి మామిడికాయని ముక్క నోట్లో పెట్టుకొని కొరికి నవ్వులుతూ ఉన్నట్టయితే ఆ మార్నింగ్ సిక్నెస్కి చక్కటి ఉపశమనం ఉంటుంది. ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలకు అందరికీ తెలిసిందే, ఏంటంటే వాళ్ళకి వికారం తగ్గేదానికి మామిడికాయలు తింటారు. అట్ ది సేమ్ టైం మామిడికాయలే కదండి, మామిడి చిగురు కూడా చాలా మంచిది. మామిడి చిగురు ఎస్పెషల్లీ మన నోటికి అండ్ గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ పళ్ళ చిగురు వాపు, పళ్ళ చిగురులోంచి రక్తం కారటం, గొంతు రాసుకోవటం, గొంతు బొంగురు పోయినట్టు ఉండటం, వీటన్నిటికి కూడా మామిడి చిగురు చక్కటి పరిష్కారం. ఎస్పెషల్లీ సింగర్స్కి, అంటే గాయకులకి మామిడి చిగురిని కషాయంలా కాసుకో కానీ లేకపోతే ఆ విధంగా కూడా నవ్వులు మిగిలినట్టయితే అప్పుడప్పుడు మామిడి చిగురిని వాళ్ళకి గొంతు బాగా పనిచేస్తుంది అండ్ గొంతు బాగా ఓపెన్ అవుతుంది. వాళ్ళ వోకల్ కార్డ్ కూడా చాలా బాగా ఓపెన్ అయ్యి వాళ్ళు సింగింగ్ వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి కూడా గొంతు సమస్యలకి చక్కటి పరిష్కారం. అండ్ మామిడి చెట్లో ఉన్న ప్రతిదీ కూడా ఆకు దగ్గర నుంచి, బెరడు దగ్గర నుంచి, మామిడికాయ, మామిడికాయ లోపల ఉన్నటువంటి టెంక, టెంకలో ఉన్న జీడి అన్నీ కూడా మెడిసిన్ లాగా ఉపయోగపడుతుందండి. ఆ లోపల ఉన్న జీడిని కూడా మనం పడేస్తాం, జీడిని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకొని చిన్నపిల్లలకి ఎప్పుడైనా కడుపు నొప్పి, మనకైనా కూడా కడుపు నొప్పి కానీ కడుపు ఉబ్బరంగా ఉన్నట్టయితే కొంచెం ఒక పావు చెంచాడు దానికి ఈక్వల్గా పటికి బెల్లం పొడి కలుపుకొని మనం నీళ్ళలో డైల్యూట్ చేసుకొని తాగుతున్నట్టయితే దానికి చక్కటి పరిష్కారం ఉంటుంది. అండ్ మామిడి బెరడు కూడా చూర్ణం చేసి పక్కన పెట్టుకుంటే మనం ఎప్పుడైనా అప్పుడప్పుడు బటర్ మిల్క్లో కానీ కోరివెచ్చనిలో తీసుకుంటుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి మంచిది. అండ్ డైజెషన్ సిస్టమ్ కూడా, పైన లేయర్ కూడా బాగా హెల్దీగా తయారవుతుంది. అంటే లోపల డైజెషన్ సిస్టంలో ఒక మ్యూకస్ ఉంటుంది, దానికి కూడా ఇది మంచి బలాన్ని ఇస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ యొక్క మామిడి చూర్ణాన్ని ఈక్వల్గా కరక్కాయ చూర్ణాన్ని కూడా, అంటే కరక్కాయ చూర్ణాన్ని కూడా లైట్గా కరక్కాయని కూడా వేపి ఆ పెక్కులు తీసి, అంటే లోపల గింజ తీసేసి దాన్ని ఇంటి మామిడి బెరడు చూర్ణాన్ని ఈక్వల్గా తీసుకొని పొడి చేసుకొని సీసాలో పెట్టుకుంటే డయాబెటిక్ వాళ్ళకి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఉన్నపడంగా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఇది కాపాడుతుంది. ఈరోజు మనం మామిడితో చూడబోయేటువంటి రెండు వంటలు, మొదటిది మామిడి మొలకెత్తిన పెసల కూర, ఇంకోటి మామిడి పల్లీల నువ్వుల పచ్చడి. ఈ రెండింటిని ఈ ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా మామిడి మొలకెత్తిన పెసల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చి మామిడి మొలకెత్తిన పెసల కూరకు కావాల్సిన పదార్థాలు, పోపు సామాను కొంచెం, పచ్చి మామిడికాయ ఒకటి, మొలకెత్తిన పెసలు అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం తురుము 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉల్లితరుగు 1/2 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, కొబ్బరి 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సైంధవ లవణం రుచికి సరిపడినంత. మామిడికాయ మొలకెత్తిన పెసల కూరకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఎప్పుడు కూడా ఈ పెసలు ఇలాంటివి ఇలా మొలకెత్తుకుంటే మనకి డైజెస్టివ్ ఫామ్లోకి మారుతాయి. ఎప్పుడైతే మొలకెత్తడం స్టార్ట్ అయిందో ఏది ప్రోటీన్ ఐటమ్, అంటే ఈ యొక్క పప్పు ధాన్యం
డైజెస్టబుల్ ప్రోటీన్ కింద కన్వర్ట్ అవుతుంది. దాంతోపాటు ఎంజైమ్స్ కూడా పెరుగుతాయి అండ్ ఈజీగా అంటే ఆల్మోస్ట్ 50% డైజెస్టబుల్ ఫామ్లో ఉన్నట్టు మొలకెత్తుతాయి అన్నమాట. అంటే ఈజీగా అరుగుతుంది అన్నమాట. కాబట్టి ఏ పప్పు అయినా కూడా మొలకెత్తి అట్లీస్ట్ మొలకెత్తిపోతే నానబెట్టైనా కూడా మనం వాడుకున్నట్టయితే దాంట్లో పోషకాలు పెరగటమే కాకుండా ఈజీగా అరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తాం, నెక్స్ట్ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. మామిడికాయన కూడా ఇలా పెద్ద ముక్కలు కోసుకుందాం. పులుపు కాబట్టి మనం మట్టి గిన్నె పెట్టుకుందాం. మట్టి గిన్నె పెట్టుకొని దీనికి వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసి అది వేడి చేసుకుందాం. ఈ లోపల మనం ఈ కొబ్బరి కొంచెం అల్లం కూడా అల్లం తురుము కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత కరివేపాకు ఇది మిక్సీ పట్టుకుందాం. ఈ కరివేపాకుని ప్రతిసారి ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకొని ఇట్లా వంటల్లో వేసుకుంటున్నట్టయితే మనం ఎదుర్కొంటున్న రక్తహీనతకి ఎస్పెషల్లీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ కంటికి చక్కటి పరిష్కారం, కంటికి కూడా మంచిది, స్కిన్కి మంచిది అన్నిటికి కూడా. దయచేసి కరివేపాకుని వీలైనంత వరకు ఇట్లా పోపులేసి పక్కన పడేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా మనం తీసుకుంటున్నట్టయితే ఎలాంటి పొడి చేసుకున్నా ఇట్లా మసాలాలు రుబ్బుకున్నా అట్లా కొంచెం కరివేపాకు వేసాక అంటే పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర ఏమైనా వేసుకోవచ్చు. ముఖ్యంగా కరివేపాకుని వేస్తున్నట్టయితే మనకి ఈ రక్తహీనత అనే ప్రాబ్లం నుంచి చక్కటి పరిష్కారం అండి. ఉడికేటప్పుడు మనం కొంచెం ఈ యొక్క మొలకెత్తినటువంటి పెసల్ని, ఇది మామిడికాయ ముక్కల్ని పెద్ద పెద్దవి కోసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద వేసుకుంటే మనకు బాగా మెత్తగా అయ్యేటప్పటికి చిదిరిపోద్ది. ఇట్లా పెద్ద పెద్ద వేసుకుంటే మనకి ముక్క ముక్క కూడా కనిపిస్తుంది, కొంచెం చిదిరినా కూడా అనుకుని పెద్ద ముక్కలు వేసుకున్నాను. దీంతోపాటు కొంచెం నేను ఉల్లిపాయ వేసుకున్నాను, కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నాను. మూత పెట్టి ఇది కొంచెం మెత్తగా ఉడికేదానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. అప్పుడు దాకా దీన్ని బాగా ఉడకబెట్టుకుంటూ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. పసుపు అనేది మన మార్కెట్లో కల్తీతో దొరుకుతుంది. మన ఇక్కడ వాడిన పసుపు గోదర్బార్ వాళ్ళది, అంటే న్యాచురల్గా పండించి ఎలాంటి కల్తీ లేకుండా మనకి దొరికినటువంటి పసుపు. మనం పసుపు విషయంలో ఎంత జాగ్రత్త తీసుకొని అంత ప్యూర్ ఫామ్లో తీసుకుంటే మనకి అది ఒక మెడిసిన్ లాగా, యాంటీసెప్టిక్గా, యాంటీ బ్యాక్టీరియల్గా ఇన్ని రకాలుగా ఉపయోగపడటమే కాకుండా మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ కానీ, అట్ ది సేమ్ టైం మనకి లంగ్స్కి మంచిది, అట్ ది సేమ్ టైం మనకి కఫ సంబంధిత వాటికి అన్నిటికీ ప్రతిదానికి కూడా చక్కటి ఔషధంగా, ఎస్పెషలీ ఎన్నో జబ్బులు రాకుండా, జ్వరాలు రొంపలు రాకుండా మనకి ఇది మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. కాలక్రమేణా దాన్ని కల్తీ చేస్తాం కాబట్టి ప్యూర్ ఫామ్లో ఆ ఒక మెడిసినల్ వాల్యూ ఉంటే అప్పుడే మనకి దానివల్ల ఉపయోగం. అదేవిధంగా దాన్ని అడల్టరేషన్ చేస్తే అంటే దాన్ని మనం కల్తీ చేసినట్టయితే దానివల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం గోదర్బార్ వాళ్ళది వాడాం, దానివల్ల మనకి అంటే వాళ్ళు ప్యూర్గా న్యాచురల్గా గో ఆధారిత వ్యవసాయంతో పండించి ఆ విధంగా ప్రాసెస్ చేసి మనకు అందిస్తున్నారు. ఓకే అండి, ఉడుగుతుంది. ఈ లోపల మనం దీనికి పోపు పెట్టుకున్నాం. వేయించుకొని మధ్య మధ్యలో చూడండి, మీకు అన్ని మామిడికాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది, పెసలు కూడా ఉడికిపోయినాయి. మధ్య మధ్యలో మనం ఇట్లా గరిటెతోటే కొంచెం దానిలో ఎన్నుకుందాం. నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకుందాం. వెల్లుల్లిని కూడా మనం కచ్చవచ్చుగా వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్లేదు, అది మన ఇష్టం. వేసుకొని ఆవు నెయ్యి అయితేనే మంచిదండి. నెక్స్ట్ మనం పోపు పెట్టుకున్నాం. పోపు దినుసులతోటి ఆవాలు వేసి ఈ ఆవాలు కొంచెం మగ్గిన దాకా వేడి చేద్దాం, అంటే కొంచెం చిట్పడలాడేలాగా. ఈ లోపల దీన్ని గరిటెతోటే మధ్య మధ్యలో కలబెట్టుకుంటా కొంచెం ఎరుపుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత ఈ వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఈ కరివేపాకు కొంచెం ఇంగు వేసుకుంటే ఫ్లేవరే వేరు, కడుపులో వాయువులను బయట పంపిస్తుంది, డైజెషన్కి చాలా మంచిది, కడుపులో ఉన్న బ్యాక్టీరియాస్ అన్నింటినీ చంపేస్తుంది. తర్వాత
ఉల్లిపరగ కూడా వేసుకొని పోపు పెట్టుకున్నా. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకొని ఇది పోపు కొంచెం మగ్గిన తర్వాత ఈ కొబ్బరి, ఈ కరివేపాకు, అల్లం ఈ మిశ్రమాన్ని వేసుకొని కొబ్బరి వద్దనుకుంటే వేసుకోపోయినా పర్లేదు, మనిషిని వేసుకుంటే బాగుంటుంది. పెసరపప్పు వాళ్ళు పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫైనల్గా స్టవ్ ఆపేసి ఈ పోపుని కూడా ఇంకా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు తగినంత సాయంత్రంలో మనం కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, మనకి అయిపోయింది ఇది. ఒక రెండు నిమిషాలు కొంచెం మగ్గిన తర్వాత సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. దీన్ని పైనుంచి కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, ఎంతో కమ్మని మామిడికాయ మొలకెత్తిన పెసల కూర తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. మామిడికాయ మొలకెత్తిన పెసల కూర తయారు చేసే విధానం, ముందుగా మామిడికాయని తోలు తీసి పెద్ద ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు మరిగేటప్పుడు మొలకెత్తిన పెసలు, మామిడికాయ, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత మూకుల్లో పోపు పెట్టుకొని ఉడకబెట్టుకున్నటువంటి మామిడికాయ పెసరపప్పు మిశ్రమానికి అది కలుపుకోవాలి. ఈ లోపల పచ్చి కొబ్బరి, అల్లం, కరివేపాకు దీన్ని మిక్సీ పట్టుకొని ఆ ఒక్క మిశ్రమాన్ని కూడా ఈ దీనికి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత తగినంత సైందలో ఉన్న సరి చూసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని మామిడి మొలకెత్తిన పెసలు కూర తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదండి, ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కమ్మగా ఉంది, పుల్ల పుల్లగా, కొబ్బరి కూరు అన్నీ కూడా మనకి కంటికి తగులుతా, అండ్ ఆ పెసలు కూడా మనకి పండి తగులుతా, చాలా కమ్మగా ఉంది. చాలా అంటే చాలా కమ్మగా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. ఓకే అండి, నెక్స్ట్ ఐటమ్ మామిడి పల్లీల నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మామిడికాయ పల్లీల నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు, పోపు సామాన్ కొంచెం, మామిడికాయ ఒకటి, పల్లీలు పిడికెడు, నువ్వులు పిడికెడు, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, సాయంత్రం లోనం రుచికి సరిపడినంత నెయ్యి ఒక టేబుల్ స్పూన్. మామిడికాయ పల్లీల నువ్వులు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. మామూలుగా మనం మామిడికాయతోటి ఇట నిలవ ఉండే పదార్థాలు కాకుండా ఇలా రోటి పచ్చళ్ళు మనం లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా పచ్చళ్ళు చూసాం, దాంతోపాటు ఎన్నో రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన పచ్చడి, ఈ సీజన్లో మనకి ఎస్పెషల్లీ పచ్చి మామిడికాయ విరివిగా దొరుకుతుంది కాబట్టి దీంతో మనం ఏమేమి ఐటమ్స్ చేసుకోవచ్చు అవన్నీ కూడా ఒక్కొక్క ఎపిసోడ్లో చూస్తూ పోతున్నాం. ఈ విధంగా ఈ మామిడికాయ అనేది ఎస్పెషల్లీ వైటమిన్ సి ఎక్కువ ఉన్నందువల్ల ఈ యొక్క కాలంలో అంటే పచ్చి మామిడికాయ ఎస్పెషల్లీ ఈ యొక్క వసంత ఋతువు నుంచి ఈ గ్రీష్మ ఋతువులో వెళ్ళేటప్పుడు మనకి ఇది ఎంతో ఆరోగ్యానికి, ఎస్పెషల్లీ ఈ వడదెబ్బకు కూడా మనకి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనం ఎప్పుడైనా మన టెన్షన్గా ఫీల్ అయిన టైంలో ఈ పచ్చి మామిడికాయ ముక్కని కానీ లేకపోతే మామిడికాయ ముక్కని ఎండబెట్టుకొని మనం ప్రిజర్వ్ చేసుకున్న ఆ టైంలో అంటే చిరుతిళ్ళు తింటూ ఉంటాం. ఎప్పుడైనా టెన్షన్ వచ్చినప్పుడు మనం ఆయిల్ ఫుడ్ తింటాం మానేసి ఇలాంటి తీసుకుంటా ఒక చిట్కాలాగా దీన్ని నోట్లో పెట్టుకొని పచ్చి మామిడికాయ ముక్కని కానీ డ్రై చేసుకున్న మామిడికాయ ముక్కని నిలబెట్టుకున్నాన్ని అప్పుడైనా నోట్లో పెట్టుకున్న వాళ్తుంటే మన బాడీకి ఇమ్మీడియట్గా ఆ ఒక టెన్షన్ తగ్గట్టు మన బాడీ తట్టుకునే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ చేసి మనకి మంచి ఉపశమనంగా ఇది ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఇది పచ్చి మామిడికాయ అనేది పైల్స్తో బాధపడే వాళ్ళు, కడుపు ఉబ్బరం అండ్ అట్ ది సేమ్ టైం కడుపు నొప్పి అలాంటి వాళ్ళు మటుకు తీసుకుపోవడం మంచిది. ఎస్పెషల్లీ ఈ యొక్క ఎండాకాలం వచ్చేటప్పటికి మనకి తాటి ముంజులు వస్తాయండి బాగా. ఈ తాటి ముంజులు తిన్నప్పుడు మనకి కొంతమందికి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి విరుగుడుగా
పచ్చి మామిడికాయ ముక్కను తిన్నట్టయితే వాళ్ళకి చక్కటి ఉపశమనం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం వేడి గింజ తాగినా కూడా వాళ్ళకి ఉపశమనం ఉంటుంది తాటి ముంజలకి. ఇది ఒక చిట్కాలాగా మన పెద్దవాళ్ళు పాటించేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పల్లీని డ్రై రోస్ట్ చేసుకుందాం. మామిడికాయ వేయడం కూడా వేవక్కలేదని పచ్చిగా అని మనం రుబ్బుకుంటాం మామిడికాయని మట్టుకు. ఇప్పుడు దాంట్లో న్యాచురల్గా పులుపు ఉంటుంది, దాంట్లో న్యాచురల్గా ప్రిజర్వ్ అయ్యేదానికి అంటే 1-2 డేస్ ప్రిజర్వ్ అయ్యేదానికి దాంట్లో తగినంత ఒక పులుపు ఉంటుంది. కాబట్టి పులుపు అనేది న్యాచురల్గా ప్రిజర్వేటివ్గా ఉపయోగపడేది పాత రోజుల్లో. పులుపుని కానీ ఉప్పుని కానీ పసుపుని కానీ వీటన్నిటిని కూడా అంటే ఉప్పు చింతపండు గుజ్జు ఇవన్నీ కూడా ఒక న్యాచురల్గా ప్రిజర్వేటివ్గా మనకి ఉపయోగపడేవి. అది వేయిపోయి చల్లార్చుకొని పొట్టు తీసుకొచ్చుకుందాం. లోపల దీనికి జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి ఇంతో పాటు ఎండిమిర్చి కూడా, మనకి కారం ఎంత కావాలో అంత ఇక్కడ ఎండిమిర్చి వేసుకుంటాం. కాబట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండిమిర్చి యాడ్ చేస్తున్నాను. అండ్ నువ్వులు కూడా ఇప్పుడే వేసేసుకుందాం, ఈ వెచ్చకి ఇది కూడా అయిపోతుంది. అండ్ కరివేపాకు, కరివేపాకు ఉంటే మటుకు కంపల్సరిగా మనం. ఓకే అండి, ఇదంతా వేగిన తర్వాత ఇది ఇది చల్లార్చి ఇది పొట్టు తీసి పెట్టుకుంటాము. ఇది కూడా చల్లార్చి పెట్టుకుంటాము 5-6 మినిట్స్. మసాలా పల్లీలు నువ్వులన్నీ కూడా చల్లార్చి పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం మిక్సీ వేసుకోవటమే. అన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్నప్పుడే మామిడికాయ ముక్కలు అంటే నెల చిన్నగా మనం కోసుకున్నటువంటి ఈ మామిడికాయ ముక్కలు తగినంత సైన్ దేవలవనం కూడా కావాల్సింది కూడా వేసేసుకుందాం. వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాం. ఓకే అండి, ఆల్మోస్ట్ అంటే మా కొంచెం మామిడికాయ ముక్క ముక్కగా ఉన్న కూడా బాగానే ఉంటుంది. యా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుంటే మనకి ఎంతో కమ్మని పచ్చడి తయారైపోతుంది. స్టవ్ వెలిగించుకుందాం, నెయ్యి వేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఓకే, ఆవాలు, ఆవాలు కొంచెం చిట్పట్ అనేటప్పుడు పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఇంగు కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుందాం. టేస్ట్ ఉంటుంది వెల్లుల్లి కూడా కొంచెం. ఈ పచ్చడి దీంట్లో వేసుకునేస్తే పచ్చడి తినేదానికి రెడీ. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఈ పోపు అంతా కూడా కలిసి చూసుకొని ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, దీన్ని మనం సర్వింగ్ బౌల్ అది సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఎంతో కమ్మని మామిడికాయ పల్లీల నువ్వుల పచ్చడి తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. మామిడి పల్లీల నువ్వుల పచ్చడి తయారు చేసే విధానం, ముందుగా మామిడికాయని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పల్లీల్ని వేపుకొని చల్లార్చి తోలు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియాలు,
మెంతులు, ఎండిమిర్చి, నువ్వులు అవి కూడా రోస్ట్ చేసుకొని వీటన్నిటిని మామిడికాయ ముక్కలతో కలిపి తగినంత సైంధవం కలిపి మనం మెత్తగా పచ్చళ్ళలాగా నూరుకొని దానికి పోపు పెట్టుకుంటే ఎంతో కమ్మని మామిడి పల్లి నువ్వుల పచ్చడి తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదండి, ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓ చాలా బాగుందండి, పుల్ల పుల్లగా ఆ పల్లీలు నువ్వులు ఎండిమిర్చి ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిపి ఎస్పెషల్లీ ఆ మెంతులు జీలకర్ర ధనియాలు ఆ మసాలా అన్నీ కలగొల్పి చాలా చాలా కమ్మగా ఉంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఈ ఎపిసోడ్లో మామిడితోటి రెండు కమ్మని వంటలు చూసాం కదా. మొదటిది మామిడి మొలకెత్తిన పెసల కూర, ఇంకోటి మామిడి పల్లి నువ్వుల పచ్చడి. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కు సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక రెండు ఆరోగ్యకరమైన వంటలతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.